కోలిసోడ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారా? జస్ట్ 15.5 లక్స్ ఇన్వెస్ట్ చేస్తే నెవరిన్ కోలిసోడ ప్రాంచైజ్ మీ సొంతం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్సెట్టిని. మమకారం మాయమైంది. ఎవరి మీద? తల్లి చెల్లి మీద. ఎందుకు అసలు ఎవరికి ఎవరి మీద మమకారం మాయమైంది అని తెలుసుకోవాలంటే ఒక చిన్న ఇంట్రడక్షన్. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబంలో మొత్తం కూడా ఎలా చీలికలు ఏర్పడ్డాయని మనం చూస్తున్నామంట. ఆయన మరణం తర్వాత ఆస్తి వివాదాలు, ఇక ఆయన ముద్దుల తమ్ముడైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత వైఎస్ఆర్ కుటుంబంలోని చీలికలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి గారు రెండుగా విడిపోవడం జరిగింది. ఇది అలా అలా జరిగి కోర్టుల వరకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. కేవలం ఆస్తుల కోసం అంటే తన వాటాల విషయంలో న్యాయం చేయాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటే ఎన్సిఎల్టీలో నిన్నటి రోజు ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అది ఎవరి మీద? తల్లి వైఎస్ విజయమ్మ గారు, చెల్లి వైఎస్ షర్మిల గారు. వారి మీద ఆస్తుల కోసం పిటిషన్ దాఖలు చేయడం ఏంటి? అసలు తల్లి చెల్లిపోయిన ఎందుకు ఇంత మమకారం తగ్గిపోయింది ఆయనకు అన్నదే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా కావచ్చు, ప్రధాన మీడియాలో కూడా ఒక సంచలనంగా మారిపోయింది. అసలు ఏం జరుగుతోంది అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. ఈరోజు మొత్తం మీడియా అంతా కూడా ఒకటే వైరల్, జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిల గారి మీద ఎందుకు మమకారం తగ్గిపోయింది? ఆస్తులు తప్పితే వేరే ఆలోచన ఆయనకు లేదా? తల్లిని కోర్టుకు లాగడం ఏంటి? తల్లిపై పిటిషన్ వేయడం ఏంటి? చెల్లి అంటే ఒకరి ఇంటికి వెళ్ళినది అనుకోవచ్చు, కానీ తల్లి కదా, జన్మనిచ్చిన తల్లిని కూడా లాగడం ఏంటి అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరి నుంచి కూడా ఉత్పన్నమవుతున్నాయి. మీరేం చెప్తారు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఎంత విలువ ఇచ్చాడు, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. కాసేపు సేదతీరటానికి కుటుంబం అంతా కలిపి ఇడుపులపై వెళ్ళి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. మనవరం మనవరాలతో ఆడుకుంటా అటువంటి గొప్ప వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకురావడానికి కారణమైన వ్యక్తి, కుటుంబ విలువలను పాటించాడు, రాజకీయంగా తన చాణక్యాన్ని ప్రదర్శించాడు. తన వారసత్వంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన తండ్రి శవం అక్కడ ఉండగానే ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాడు. సోనియా గాంధీ గారు కొంత ఓపిక పట్టమన్నా కానీ ఆగల విభేదించి బయటకు వచ్చారు. సరే పార్టీ పెట్టారు, తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. సరే ఇప్పుడు మొత్తానికి అధికారంలో వచ్చాడు. లాస్ట్ ఎలక్షన్స్లో 151 సీట్లు వచ్చినాయి. ఆ సీట్లు రావడానికి కారణం ఎవరంటారు నారాజ్ గారు? వాళ్ళ సిస్టర్ కాదా? ఆయన దాదాపు సంవత్సరం పైన జైల్లో ఉంటాయి. 33 కేసులు ఉంటాయి ఆయన మీద. నేర తీవ్రత ఎక్కువ ఉన్న కేసులు ఉన్నాయి. లక్ష కోట్ల అవినీతి అని చెప్పే కేసులో సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన ఆయనతో పాటు 16 నెలలు జైలు జీవితం గడిపారు. ఆయనతో పాటు ఆయన సంతకాలు పెట్టిన ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. మోపిదేవి రమణ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. విజయసాయి రెడ్డి గారు A2 వెళ్ళి వచ్చారు. శ్రీలక్ష్మి గారు అందరూ వెళ్ళి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఏంటంటే ప్రజలు రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా ఆయన్ని ఆదరించడానికి కారణం ఏంటంటే మా అన్నకు అన్యాయం జరిగింది, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ఆమె పాదయాత్ర సుదీర్ఘంగా పాదయాత్ర చేసింది. ఒక ఆడకూతురు అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయటం దేశ చరిత్రలో లేదు. చేసిన తర్వాత తెరమరుగైపోయారు. మరి ఆమెకేం ప్రాధాన్యత ఇవ్వాల? తర్వాత ఉన్నట్టుండి ఏం జరిగింది మన తెలంగాణ ఎలక్షన్స్లో అక్కడ కూడా పాదయాత్ర చేశారు. ఒక అనుకోని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వెళ్ళి పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. అయిన కాడి నుంచి డేవన్ నుంచి కూడా ఆమె అన్న ఏం తప్పులు చేశారు గత 5 సంవత్సరాలని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఆ విమర్శించిన దానికి ఈయన కొద్దిగా ఫీల్ అయినట్టు కొద్ది కాదు. ఆ లెటర్లో ఆయన వేసిన పిటిషన్లో నన్ను అనవసరంగా దీనిలో ఇచ్చేస్తున్నారని చెప్పి మాట్లాడటం కానీ ఎన్నింటినీ దానికి ప్రత్యుత్తరంగా మీరు అన్నట్టు 2019లో ఇది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది ఏర్పడింది. దాంట్లో ఆయన పిటిషన్ వేయటం ఎవరి మీద వేశారు? తన తల్లి మీద, జన్మనిచ్చిన తల్లి మీద, తోడబుట్టిన చెల్లి మీద. ఇది ఎంత దారుణం అయితే అంటే డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి రాజశేఖర రెడ్డి గారికి వీర విధేయులు మంత్రిగా పనిచేశాడు. ఆడపిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది, అనేక మంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఈ ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఈ జగన్ బాధితుల సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేయాలి, దానికి గౌరవ అధ్యక్షులుగా విజయమ్మనే పెట్టాలన్నాడు. ఆయన ఆస్తులు 2009 ఏంటి, 14 ఏంటి, 19 ఏంటి, 24 ఎంత, ఇన్ని లక్షల కోట్లకి ఎట్లా వచ్చినాయి, లిక్కర్ స్కామ్ ఏంటి, మైనింగ్ స్కామ్ ఏంటి, ఇవన్నీ బయటకు తీయాలా, ఈయన ఆస్తులంతా స్వాధీనం చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలా, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా విచారించాలని చెప్పేసి ఆరోపణ చేశాడు. ఇకపోతే మీరు అన్నట్టు కుటుంబ వ్యవస్థలు చాలా విలువైనవి. ఇప్పుడు ఎవరు పుట్టిన బిడ్డలకి ఆయన ఏదైతే భారతీయ సిమెంట్స్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, జగతి పబ్లికేషన్స్, ఆయనకు వచ్చిన సంపాదనలో తను సంపాదించింది
ఈక్వల్ గా మనవడు మనవరాలకు ఇమని చెప్పాడు తన హయాములో సంపాదించిన ఈ ఆస్తినైనా ఈక్వల్ గా మనవళ్ళు మనవరాలకు చందాల అనేది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క నిర్ణయం అనేది శర్మిల గారు చెప్తున్నారు అది వాస్తవం రాసిన మాట వాస్తవం 2019 లో కూడా దీనికంతటికి ఓకే అన్నాడు ఈయన సంతకం పెట్టాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈక్వల్ గా ఉండాలని చెప్పి తర్వాత ఇప్పుడు ఏంటి ఇప్పుడు దాంట్లో పిటిషన్ ఏంటి నేనేమి ఇవ్వను ఆ గిఫ్టెడ్ ఇచ్చేను అని చెప్పి ఇది చేశారు తనను బాధించింది అంటున్నాడు కదా తన తన మాటలు తనను బాధించాయి విజయలక్ష్మి సరస్వతి పవర్ వాటాల్లో విజయమ్మ గారికి ఉన్నాయి ఇసే దాన్ని శర్మిలకు బదలాయింపు చేయడం ఏంటి అవి ఇంకా ఈడి కేసుల్లో ఉన్నాయి కదా ఇంకా అవి పూర్తి కాలేదు పూర్తి హక్కులు మా దగ్గరే ఉన్నాయి విజయమ్మ గారికి ఇచ్చాము కానీ పూర్తి హక్కులు మా దగ్గర ఉన్నాయి అప్పుడే విజయమ్మ గారు శర్మిలకు ఎలా బదలాయిస్తారు నేను ఇవ్వను వాటిని అంటున్నారు కదా ఈరోజు ఇక్కడ ఏంటంటే ఇవ్వను అంటానికి నీకు హక్కు లేదు 2019 లో అలా రాశారు నా తల్లే దీనికి సాక్ష్యం ఇప్పుడు రాజకీయంగా నేను ఏ పార్టీలో ఉండాలని నువ్వు గారు నిర్ణయించేది నేను ఒకవేళ అవినేష్ను విమర్శించినంత మాత్రాన నిన్ను విమర్శించిన మాత్రాన నేను ఏ పార్టీలో ఉన్నది నాది నా ఇష్టం ఇప్పుడు దానికి నీకు అట్టైపోయి నాకు ఆస్తులు లేకుండా నా బిడ్డలకు లేకుండా చేయడానికి మీకు హక్కు ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆమె తల్లి కూడా సంతకం పెట్టింది దానికి దానికి ఇప్పుడు ఇచ్చిన లెటర్లో తన ఆవేదన మనం అర్థం చేసుకోవాలి నాగరాజు గారు ఒక విషయం కూడా అన్నారు శర్మిల గారు ఇక్కడ 2019లోనే ఒప్పందం ప్రకారము ఒక చెల్లిగా నా అన్నవు కాబట్టి నా సమాన వాటా హక్కులు నాకు ఉన్నా కూడా సమాన వాటా హక్కును కూడా నేను వదులుకున్నాను నీతో వాస్తవ విషయంలో అనేది కూడా అన్నారు అనేది కూడా మెన్షన్ చేశారు ఆ లెటర్లో సమాన వాటా కాకుండా ఎంతో కొంత అన్న ఇవ్వాలి అనేది ఇవ్వాలని చెప్పి చెప్పారు అదే సమయంలో ఇక్కడ ఏంటండి యలహంక ప్రాజెక్ట్ బెంగళూరులో ఉన్న ప్యాలెస్ లో కూడా నాకు సగం వాటా అందని చెప్పన్నారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 20 ఎకర్స్ ఏమంటారు 20 ఎకరాల విస్తీర్ణం ఉంది దాంట్లో కూడా నా వాటా ఉంది అది ఏదైనా కానీ న్యాయంగా నువ్వు ఎలా అయితే పోరాడుతున్నావు నువ్వు ఎందుకు వెళ్ళావు కుటుంబాన్ని బజార్కి ఇచ్చావు నేను కూడా అదే విధంగా పోరాడటానికి నేను సిద్ధంగా అన్నీ రెడీ చేసుకుంటున్నా అని చెప్పన్నారు ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు అధికార పక్షానికి ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది వాళ్ళంతా మూకుమ్మడిగా ఉదయం నుంచి దాడి చేస్తున్నారు ఇకపోతే ఆయనేమో సాడిస్ట్ సీఎం అని చెప్పేసి నిక్కర్ లొకేష్ అని చెప్పి కామెంట్లు పెట్టి ఒకవైపు ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఈ ట్రోల్స్ ఈ ఇదిని మధ్య అనుకోకుండా మీరంతా ఉభయ రాష్ట్రాలతో పాటు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఎందుకు ఇంత బయటకు వచ్చింది ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని లక్షల కోట్లున్నా సరిపోవా ఎందుకు సొంత సిస్టర్నే ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణమైన ఆమె ఇప్పుడు ప్రశ్నిస్తున్నందుకే ఆస్తులో భాగం లేదని చెప్పి వెళ్ళటానికి ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ ప్రశ్నిస్తున్నారన్నమాట అంటే ఇక్కడ తల్లి విజయమ్మ గారిని మామూలుగా ప్రియులు జరిగితే వైసీపీ గౌరవ అధ్యక్షుల పదవి నుంచి తొలగించినప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అవునండి కరెక్ట్ తల్లిని ఆమె చాలా బాధను దిగమింగుకొని రాజీనామా చేశారు ఆ రోజు తొలగించాల్సిన అవసరం ఏముంది అనేది ఆ విమర్శలు వినింటారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు తల్లి మీద అంటే చెల్లి మీద వేయడం తోటి తల్లిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ పిటిషన్ వేయడాన్ని ఎలా చూడొచ్చు అసలు డెఫినెట్గా ఇది కంపెనీ యాక్ట్ ప్రకారం అంటే ఆయన ఒకవేళ పిటిషన్ వేసినంత మాత్రాన ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్రకారమే ఆ వీలునామాలో ఏముంది గిఫ్టెడ్ ఏముంది దాని ప్రకారం ఆయన ఆస్తులు సరిసమానంగా మనవడు మనవరాలకు చెల్లిద్ది అదేవిధంగా కూతురు కొడుకుగా సమానంగా చెల్లిద్ది ఆమెకి చెల్లదు ఇదంతా నాదే అనడానికి ఇక్కడ చట్టాలు ఒప్పుకోవు ఒకవేళ వెళ్ళినంత మాత్రాన ఆ రోజు ఇచ్చిన అగ్రిమెంటు డీడు గిఫ్ట్ డీడ్లు అన్నీ కూడా ఇవి కూడా ఈమె దగ్గర ఎవిడెన్స్ ఉంటాయి కదా దీనికి ప్రత్యక్ష సాక్షి లైవ్లో ఉంది ఎవరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి భార్యగా విజయమ్మ గారు ఉన్నారు విజయమ్మ గారు ఎవరి వైపు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆస్తులన్నీ కూడా శర్మిల గారు వైపు ఇప్పుడు ఆస్తులన్నీ జగన్ వైపు తల్లి మాత్రం చెల్లి వైపు ఎంతవరకు సమంజసం నారాజు గారు విజయమ్మ చెప్తుంది ఆ రోజు ఆయన బతుకున్నప్పుడు కుటుంబానికి సరిసమానంగా ఆస్తి ఇచ్చాడు గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు మీరన్నట్టు ఆ సరస్వతి పవర్ దాంట్లో కూడా నాకే పూర్తి అధికారాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎలా బదలాయిస్తారు అదేవిధంగా సాక్షి గౌతు జగతి పబ్లికేషన్స్ మిగతాది భారత సిమెంట్స్లో కూడా ఇచ్చినప్పుడు ఇప్పుడు కాదంటానికి ఎట్లా ఉంటుంది అనేది ఒకవేళ ఈయన దీనికి వెళ్ళినా కానీ ఇక్కడ ఎవరి వైపు ఉందో సాక్ష్యం విజయమ్మ వైపు శర్మిల వైపే ఉంటుంది ఎందుకంటే విజయమ్మ గారు బలంగా ఉన్నారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆస్తుల విషయంలో పేర్చిపెడతో శర్మిల గారు కూడా లైన్లోకి వచ్చి గత నెల ఒక లేఖ రాశారు తండ్రి అభిష్టం మేరకు మనవళ్ళు మనవరాళ్లకు సమానమైన ఆస్తులు పంచకపోతే కథ పోరాటం తప్పదు అని ఒక లేఖ రాశారు ఆ లేఖలో విజయమ్మ గారు కూడా సంతకం పెట్టారు అంటే ఆమెకు మద్దతుగా విజయమ్మ గారు కూడా సంతకం పెట్టారు ఆమే కదండి ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారిలో మరింత కోపాన్ని రేకెత్తించడానికి కారణమై ఉండొచ్చు కదా కోపం వస్తే ఇప్పుడు కోర్టులు ఏమి తీసుకోవు ఆయన కోపం వచ్చినంత మాత్రం మొత్తం నాదే అనటానికి కోర్టులు ఒప్పుకోవు కదా అది న్యాయశాస్త్రం అనేది అల్టిమేట్గా డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి వాళ్ళకి కావాల్సింది సాక్ష్యాలు ఏమున్నాయి ఏదైనా ఏం చెప్తుంది
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం 1956 మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కావచ్చు, కంపెనీ యాక్ట్ 2019 కావచ్చు, ఏదైనా ఏం చెప్తుంది సరి సమానంగా ఆస్తులు ఉండాలని చెప్తుంది. అంతా నాకే కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నా, భారతీ గారు కోరుకున్నా, అంతా తీసుకోవడానికి కోర్టు ఒప్పుకో. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఈ ఇది ఎంటైర్ ఎపిసోడ్లో నాగరాజు గారు విజయమ్మ గారు చాలా కీలకం. ఆ రోజు ఏం చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు, అంతే కదా, ఆమె సాక్ష్యమే కోర్టు పరిగణలో తీసుకుంటారు. ట్రిబ్యునల్ ముందు విజయమ్మ గారు నోరు ఏమి విప్పుతారు, అదే కదా తల్లిగా, ఆ తల్లిగా ఆమె తీర్పే ఫైల్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదంటారా, తల్లి ఇంకా సజీవంగా ఉన్నారు కదా, తల్లి అక్కడికి వచ్చి నిలబడితే ఆ బోన్లాడు నిలబడి తల్లి ఇచ్చే స్టేట్మెంటే మెయిన్ అవుతుంది కదా అని ఆలోచించలేదంటారా. అంటే ఈయన ఏమనుకున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏం చెప్పినా జరుగుద్దు అనే భావంతో మీరు అన్నట్టు ప్లేన్ రెడ్డి జరగచ్చు రాజకీయంగా ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు మీరు రాజకీయంగా ఆ రోజున గౌరవంగా పిలిచి ప్లేనరీలో గౌరవ అధ్యక్షురాలే తీసుకున్నప్పుడే ఈయనకి తన మన ఏమి తేడా లేదు, రాజకీయం కోసం ఏదైనా చేస్తాడనేది అర్థమైపోయింది, అది రాజకీయంగా ఉపయోగపడింది. కానీ ఇప్పుడు ఆస్తుల విషయంలో ఇప్పుడు దీంట్లో మాత్రం ఆయన కోరిక మాత్రం నెరవేరదు. ఇక్కడ దీంట్లో ఈజ్ కీరోలు విజయమ్మ గారే, ఆమెది కోర్టు పరిగణలో తీసుకుంటుంది, ఆమెకు తెలుసు ఆ రోజు ఏం జరిగింది, గిఫ్ట్ డేటు, ఈయన ఆస్తులు ఏంటి, ఆస్తులు బదలాయించింది రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు, మనవడు మనవరాలు ఏంటి, శర్మిల గారు కూతురుగా ఆమెకు ఎంత ఇచ్చారు, ఇప్పుడు కాదనుకుంటే ఎట్లా అనేది ఆమె కూడా ఇప్పుడు సంతకం పెట్టినామే. ఆస్తుల కోసము వాటాల కోసమే రక్త సంబంధీకులను కన్న తల్లిని వదులుకుంటారండి, ఎవరు వదులుకోరు సార్. మనమైతే చూడలా ఇప్పుడు దీన్ని ఇన్ని ఆస్తులు అనేవి వస్తుంటాయి పోతుంటాయి కానీ రక్తం కదండి. అంతే కదా, అది ఇప్పుడు చనిపోయేదాకా పోదు కదండి దాన్ని. దీనికోసం ఇప్పుడు రాజకీయంగా ఆమె ఎప్పుడైతే విమర్శ చేసిందో ఆ రోజు నువ్వేం చేసావు 5 సంవత్సరాల్లో అంటగాడు అంటగాక కేంద్ర ప్రభుత్వంతో పోలవరం పూర్తి చేయాల, రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు అని చెప్పేసి చాలా పరుష పదజాలంతో ఒక ఏకోల్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగానే మాట్లాడింది ఆమె ఏంది ఎలక్షన్ టైంలో. ఇవన్నీ కూడా ఆయన జీర్ణించుకోలేపాడు. తన తోబుట్టువే నన్ను విమర్శించినప్పుడు అవతల వాళ్ళకి ఎక్కువ అస్త్రాలు ఇచ్చినట్టుగా ఆయన భావించాడు. భావించి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయన వెళ్ళినంత మాత్రాన ఈయనకి ఆల్రెడీ 33 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి సార్, ఇప్పుడు మీకు తెలియనే కాదు. దాంట్లో 26 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు స్టిల్ బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఈడీ కేసులో దాదాపు 40,000 కోట్లు అటాచ్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా కోర్టులకు తెలుసు. ఇటువంటి సిచ్యువేషన్స్లో అనవసరంగా దీంట్లో వివాదంలో ఆయన వెళ్ళి కంపెనీ ట్రిబ్యునల్కి వెళ్ళి తప్పు చేశాడనేది అర్థమవుతుందన్నమాట. మొత్తం పిటిషన్ ఏ అంశాల మీద వేశారు అన్నది ఏమన్నా మీకు ఐడియా ఉందా? డెఫినెట్గా ఇదే ఆయన కారణాలు ఏంటంటే ఆ రోజు పరిస్థితి దాని మీద ఇది, నేను ఆ గిఫ్ట్ డీట్ని రద్దు చేసుకుంటున్నాను, ఇప్పుడు మా మధ్య సఖ్యత లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె వేరు నేను వేరు అనే భావనతోనూ చెల్లిని తల్లిని సపరేట్ చేసేసి ఈయన కుటుంబం ఈయనకున్న ఇవన్నీ నాయే అనే భావనతోనే ఆయన వేశాడు. జగదీప్ పబ్లికేషన్స్లో కూడా శర్మిలమ్మ గారికి వాటా ఉంది, గతంలోనే ఆ వాటా నేను తీసేసుకుంటానన్న కూడా శర్మిలమ్మ గారు ఒప్పుకున్నారనేది కూడా ఆయన వాదన కదా. ఆయన చెప్పిన మాట వాస్తవం. అప్పుడు ఆమె ఏంటంటే ఆమె వివాదం ఎందుకులే ఈయనతో అన్నట్టు ఆ రోజు అలా ఉండిపోయారు. జగదీప్ పబ్లికేషన్లో పీవీపీ గారికి కూడా వాటా ఉందంట కదా, 4% వాటా ఉంది. ఆయన కూడా చెప్తున్నారు పీవీపీ వాటా ఉంది, తర్వాత షర్మిలాది ఉంది, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు అతి త్వరలో అన్నీ బయటకు వస్తాయి. ఈరోజు ఓపెన్ అయ్యి ఏం చెప్తారో ఆమె కూడా మనం చూడాలి, విజయమ్మ గారు ఏం చెప్తారు, షర్మిల గారు ఏం చెప్తారో కూడా మనం చూడాలి. చూద్దాం, మీరు చెప్పినట్టుగా శ్రీనివాస్ గారు తల్లి చెల్లిపైనే మమకారం తగ్గడానికి ఆస్తులే కారణమా, రాజకీయ కారణాలా, ఆస్తుల కారణాలా, ఇంకా ఏదైనా ఉందా, అసలు ఏంటి, అసలుగా ట్రిబ్యునల్ ఏం చెప్పబోతోంది, తల్లి విజయమ్మ ట్రిబ్యునల్ ముందు ఏమలా స్పందించబోతున్నారు, ఏ విధంగా గొంతు విప్పబోతున్నారు, ఆ గొంతుకి ఎవరు ఎవరికి వరం కాబోతుంది, ఎవరికి శాపం కాబోతుంది అని తెలుసుకోవడానికి మనం వేచి చూడాలండి. అంతే, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే.